సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ పరిధిలోని అంగన్వాడీ స్కూల్లో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి నరేష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయికల్ టౌన్ పరిధిలోని 15 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వాటి యొక్క పనితీరును తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించి సరైన విధంగా రికార్డులు లేని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. రాయికల్ టౌన్ పరిధి లోపల మనకి 15 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి యొక్క పనితీరును రొటీన్ చెకప్లో భాగంగా ఈరోజు 5 సెంటర్లు సందర్శించడం జరిగింది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి వాటిని కరెక్ట్ చేయడానికి అంగన్వాడీ టీచర్లకు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర ఎక్కువ తప్పులు ఉంటే వారికి శాఖాపరమైన చర్యలు అనేది అంగీకరించబడతాయి. రికార్డులు అన్నీ ఓకే ఉన్నాయి సార్. గ్రోత్ పరంగా రికార్డ్స్ చాలామంది మెయింటైన్ చేస్తున్నారు. ఒక సెంటర్ మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేయలేదు. వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిటర్న్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపడం జరిగింది. మనకు ఒకసారి ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేయడం స్కూల్లో మార్నింగ్ అంగన్వాడీ తరఫున మనకి ముఖ్యమైన సేవలు ఏంటంటే అనుబంధ పోషకాహారం, గర్భిణులు, బాలింతలు మరియు 3 to 6 years పిల్లలకి ఒక పూట భోజనం ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 6 months to 3 years వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 16 గుడ్లు, ఒక బాలామృతం ప్యాకెట్, అది 2 విధాలుగా ఇవ్వడం జరుగుతుంది. గర్భిణులు, బాలింతలకు, ప్రీ స్కూల్ పిల్లలకి మనం ఒక పూట భోజనం పెట్టి గర్భిణులు, బాలింతలు 11 నుంచి 1 గంట లోపున వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వారు వచ్చి వెళ్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా 8 months to 9 months ఉన్న వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ భర్తలో, వాళ్ళ అత్తంలో, మామలో లేదా వికలాంగులు ఉంటారు. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి మేము డబ్బా కట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాలింతలకు కూడా వెంటనే డెలివరీ అయిన 1 monthలో ఫస్ట్ 1 week ఎట్టి ఫస్ట్లో వాళ్ళు రాలేరు కాబట్టి డబ్బా కట్టి ఇవ్వమని చెప్పి శాఖాపరంగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే ప్రీ స్కూల్ పిల్లలకి రోజువారీ పాఠ్య ప్రణాళిక ప్రకారం 3+4+ పిల్లలకి మనకు డిజైన్ షెడ్యూల్ ఉంది. చాలా మంచి కరికులం. ఈ కరికులం ప్రకారం రోజువారీ కార్యక్రమాలు మార్నింగ్ 9 to 4 వరకు, అంటే మధ్యలో ఆటలు, పాటలు, కథలు, వారితోని ఓపెన్ మాట్లాడడం చేయడంతో పాటు మనం మార్నింగ్ 9 to 4